శృంగార తత్వాన్ని చాటి చెప్పే ఖజురహో శిల్పాలు. ఇండియాలో ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే ప్రదేశం ఖజురహో. ఆగ్రా ఖజురహో 420 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇండో ఆరియన్ శిల్పకళకు అద్దం పట్టే ఎన్నో కళాఖండాలను శిల్పాలను మనం ఇక్కడే చూస్తాం. దేవాలయ శిల్పకళకు అపూర్వ కళాఖండాలకు ప్రపంచంలోనే గొప్ప ప్రదేశం ఖజురహో. ఈ దేవాలయాల సమూహాన్ని నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో కాలానికే వదిలేయాలి. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఉత్తర భారతాన్ని అతి తక్కువ కాలం పాటు పాలించిన రాజవంశీయులలో ఒకరైన చండేల రాజులు ఇంతటి అద్భుతమైన కళాఖండాల్ని ఎలా చెక్కారో అని. చండేల రాజుల కాలంలో అనగా క్రీస్తు శకం 9వ-11వ శతాబ్దంలో 85 ఆలయాల సముదాయంగా ఉన్న ఈ ఆలయ ప్రాంగణం ఇప్పుడు కేవలం 25 దేవాలయాలే ఉండటం చరిత్రకారులకు పర్యాటకులకు ఒకంత విస్మయానికి గురిచేసే అంశం. ఖజురహో దేవాలయాల మీద చెక్కిన శిల్పాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఇవి వాత్సాయన కామసూత్ర గ్రంథంలోని వివిధ భంగిమల్లో చెక్కబడ్డాయి. ఇక్కడ మరిన్ని విశేషాలు ఒకసారి తెలుసుకుంటే, ఖజురహో మధ్యప్రదేశ్లోని ఛట్టర్పూర్ జిల్లాలో ఈ గ్రామం ఉంది. నర్మదా చంబల్ నదీ పరివాహ ప్రాంతం, వింధ్యా పర్వత శ్రేణులు ఈ గ్రామానికి ఎల్లలుగా ఉన్నాయి. ఖజురహో దేవాలయాల నిర్మాణానికి దాదాపు 100 ఏళ్లు సమయం పట్టింది. కళాత్మక నైపుణ్యానికి దర్పణానికి ఈ గుహాలయాలు తార్కాణాలు. మొత్తం 85 దేవాలయాల్లో ఇప్పటికి నిలిచి ఉన్నవి కేవలం 22 మాత్రమే. అయితే ఖజురహో చుట్టూ 8 ద్వారాలతో కూడిన కుడ్యం ఉంది. ప్రతి ద్వారం 2 బంగారు కొబ్బరి కాండముల మధ్య ఉంది. సుమారు 8 చదరపు మైళ్ళు అంటే 21 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 80కి పైగా హిందూ దేవాలయాలు పరుచుకొని ఉన్నాయి. ఖజురహో దేవాలయాలు క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ఖజురహో వైభవం అంతా తుడిచిపెట్టుకుపోయింది. మళ్లీ బ్రిటిష్ వారి హయాంలో 19వ శతాబ్దంలో కనిపెట్టబడింది. ఈ పురాతన ఖజురహో దేవాలయాలు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపబడ్డాయి. ఇక్కడ నిర్మించిన దేవాలయాలు హిందూ మరియు జైన దేవాలయాల సమూహం. దీనికి ఆ పేరు హిందీ భాష నుండి మూలంగా వచ్చింది. హిందీలో ఖజూర్ అంటే ఖర్జూరము అని అర్థం, మనందరికీ తెలుసుగా. భారతీయ సంస్కృతిలోని శృంగార తత్వాన్ని చాటి చెప్పే ఖజురహో మధ్యప్రదేశ్లో ఉంది. శృంగార రసాది దేవతల చిత్రాలున్న ఖజురహో శిల్పకళా సౌందర్యాన్ని చూడాలంటే మనకు 2 కళ్ళు చాలవండి. సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ విశిష్ట ఆలయాలు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యాయి, దాడులు పాలయ్యాయి. అయినా మిగిలిన ఆలయాల్లో మాత్రం అప్పటి జీవం ఉట్టుపడే శిల్పకళా సంపద ఈనాటికీ సందర్శకులను ముగ్ధులను చేస్తోంది. 1000 ఏళ్లపాటు ఇంతటి కళా ప్రాశస్త్యాన్ని తనలో దాచుకున్న ఖజురహోను మరింతగా ప్రాచుర్యంలోకి తేవడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇందుకోసం ఈ చిన్న గ్రామంలో విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయటం విశేషమే. మరి మహాత్మాగాంధీ ఈ ఆలయాలను చూసి చాలా జుగుప్సాకరమైన శిల్పాలని, వీటిని వెంటనే తొలగించేయాలని హితవు పలికాడు. దానికి స్పందించిన గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ ఖజురహో జాతీయ నిధి అని, దాన్ని కూల్చేయమనటం అవివేకమని, అలా చేస్తే మన పూర్వీకులు మరీ శృంగార జీవులు అనే అభిప్రాయం ఏర్పడుతుంది అని గాంధీకే క్లాస్ తీసుకున్నాడనుకోండి. జైన తీర్థాంకరుడు ఆదినాథుడికి అంకితమైన ఆలయం ఇది. ఆలయ గోడల ప్రాంగణమంతా కూడా సంగీతకారుల భంగిమలను, చిత్రాలను వర్ణించే అందమైన చెక్కుళ్లను కలిగి ఉంది. గోడలపై స్త్రీల చెక్కడాలు అందంగా చెక్కబడి ఉన్నాయి. ఇది కూడా జైన దేవాలయం. ఇందులో వర్ధమాన మహావీరుడి తల్లి యొక్క 16 స్వప్నాల్ని ఆవిష్కరించే చిహ్నాలున్నాయి. గరుడ పక్షిపై ఉన్న జైన దేవత చిహ్నం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న జైన దేవాలయాల్లోకెల్లా అతిపెద్ద దేవాలయం ఇది. ఉత్తరం దిక్కున ఉన్న కుడ్యాలపై చిత్రాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. నిజ జీవితంలోని రోజువారీ కార్యక్రమాల్ని ఇవి ప్రతిబింబిస్తాయి. మొదటి తీర్థాంకరుడైన ఆదినాథుడి వృషభానికి ఎదురుగా ఉన్న సింహాసనం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. చతుర్భుజ దేవాలయం. విష్ణుమూర్తిని గర్భగృహంలో కలిగిన దేవాలయం ఇది. దుల్హదేవి దేవాలయం. ఇది శివాలయం. అప్సర కిన్నెర కింపురుషాదుల కూడ్య చిత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మాతా నాగేశ్వర దేవాలయం. ఇది శివాలయం.
8 అడుగులు ఎత్తున్న లింగం ఇక్కడ ప్రసిద్ధి. లక్ష్మణ దేవాలయం, ఇది వైష్ణవాలయం. ఇక్కడ త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విగ్రహాలున్నాయి. విష్ణుమూర్తి అర్ధాంగి లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంది. ఇంకా విష్ణుమూర్తి అవతారాలైనటువంటి నరసింహావతారం, వరాహావతారాలతో కూడిన విగ్రహం ప్రసిద్ధి చెందింది. విశ్వనాథ దేవాలయం, 3 తలల బ్రహ్మ విగ్రహం ఇక్కడ ఉంది. చిత్రగుప్త దేవాలయం, ఇది సూర్య దేవాలయం. ఉదయించే సూర్యుణ్ణి దర్శిస్తూ తూర్పు ముఖాన ఈ దేవాలయం ఉంది. సంసత్ యోగిని దేవాలయం, ఖజురహోలోని గ్రానైట్తో తయారైన ఏకైక దేవాలయం ఇది. అన్నింటిలోకెల్లా అత్యంత ప్రాచీన కాలానికి, అంటే క్రీస్తు శకం 900 శతాబ్దానికి చెందింది. ఇది కాళీమాతకు చెందిన ఆలయం. కాందార్య మహాదేవ్ దేవాలయం, ఖజురహోలోని అతిపెద్ద దేవాలయం ఇది. దీని ఎత్తు 31 మీటర్లు. ఇది శివాలయం. ఇక దేవి జగదాంబ దేవాలయం, జావారి దేవాలయం అంటే విష్ణుమూర్తికి సంబంధించింది. ఇవన్నీ కూడా చాలా చూడదగ్గవి. గాంగు డ్యామ్, గిరిజన జానపద కళల రాష్ట్ర మ్యూజియం, ఆర్కియలాజికల్ మ్యూజియం మొదలైనవి ఇక్కడ చాలా ఉన్నాయి మనం చూడడానికి. ఖజురహోలోని శిలలపై చెక్కిన శిల్పాలు ప్రదర్శించే నృత్య భంగిమలు అన్నీ ఇన్ని కావు. అలా నాట్యమాడే శిల్పాలను తలదన్నే రీతిలో ఖజురహో నృత్యోత్సవాలు ఏటా కన్నుల పండుగగా జరుగుతాయి. భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారులకు ఈ ఉత్సవాలు ప్రధాన వేదికగా నిలుస్తాయి. ఇవి ప్రతి ఏటా ఫిబ్రవరి మార్చిలో జరుగుతాయి. వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు విశేషంగా తరలివస్తారు. అదండి శృంగార భంగిమలు ఉన్న చిత్రాలన్నీ చూడాలి అంటే మనం తప్పకుండా ఖజురహోకి వెళ్లాల్సిందే. ఎన్ని దేవాలయాలున్నాయో చూశారు అక్కడ. సో ఇవన్నీ వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, చాలా అద్భుతంగా కూడా అనిపిస్తున్నాయి కదూ. ఇలాంటి అంశాలు మీకు అందించాలని మా తాపత్రయం. దానికి మీరు చేయాల్సిందల్లా అదే, మీరు ఇంకా ఇలాంటివి ఎన్నో తెలుసుకోవాలని అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీ సలహాలని సూచనలు కూడా మాకు పంపించండి. పంపిస్తారు కదా.